ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు? అందులో ఒక పాలక పక్షం ప్రజాప్రతినిధి పార్లమెంట్ మెంబర్ని, పాలక పక్షం ఒక నాయకుడిని, వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేయటం అనేది అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. అదేదో రెప్పపాటు కాలంలో జరిగిన సంఘటన కూడా కాదు, చాలా ప్లాన్డ్ గా, అసలు ఒక రోజుకు పైగా ఇంట్లో ఉండి ఒకరినొకళ్ళని ఇంటికి పిలిపిస్తూ. దట్ ఇస్ ట్రూ. బట్ నా ఇదేమిటంటే, ఇది చాలా కాలంగా మనం చర్చించుకుంటున్నాం, రాజకీయాలు వ్యాపారపరమైనవి, రాజకీయాలు నేరమయమైపోతున్నాయి. దానికి మంచి ఉదాహరణ విశాఖపట్నం కేసు. ఒక ప్రజాప్రతినిధి దంపతుల్ని, భార్యని కొడుకుని, అధికార పార్టీ నాయకుడు కూడా అక్కడ ఏదో చేశాడట, అతను మాజీ ఇది కూడా ఎలా సాధ్యమైంది చెప్పండి? పోలీసుని నిందించి ప్రయోజనం లేదు. పోలీసు ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చిన నివేది రిపోర్ట్స్ ప్రకారంగా క్విక్గా యాక్ట్ చేశారనేది నా భావన. ఇది లా అండ్ ఆర్డర్కి, ప్రభుత్వానికి సంబంధించిన ఒక అంగమైతే, మనం నిత్యము చర్చించుకునే నేరమయ రాజకీయాలకి, వ్యాపార రాజకీయాలకి ఇదొక మంచి సంఘటన. ఎందుకు వచ్చింది? ఎందుకున్నాయి కోట్ల రూపాయలు? కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చినాయి? ఒక ఎంపీ వ్యాపారాలు చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, బిల్డరు. వ్యాపారాల్లో వచ్చేటివి ఏమిటి? సహజమైనటువంటి ఈ గొడవలు. ఈ గొడవలతో అట్రాక్ట్ అవుతారు. నిజానికి వాళ్ళ ఫోటో చూశాను ఎక్కడో, వారి ఇంటికి వచ్చాడు, గతంలో సంబంధాలు ఉన్నాయి, వారి ఇంట్లో ఫోటోలు దిగాడు కిడ్నాప్ చేసిన వ్యక్తి. సో కుటుంబంతో ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంది అని అన్నట్టే కదా, తెలుసు వాళ్ళకి. దాంట్లో ఇచ్చేసింది ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్ పని చేస్తున్న అతని దగ్గర ఈయన పనిచేస్తాడట, సంబంధాలు ఉన్నాయి. ఈ వ్యాపార సంబంధాలు ఎక్కడికి దారితీస్తాయి? రియల్ ఎస్టేట్ ఎక్కడికి దారితీస్తుంది? మన దగ్గర హైదరాబాద్లో చూశాంగా, అనేక సంఘటనలు చూసాం. అందుకని ఫస్ట్ నేను మిమ్మల్ని కోరేది, అందరినీ కోరేది, ఇది లా అండ్ ఆర్డర్ ఒక ఎత్తు అయితే, వ్యాపార రాజకీయాలు, నేరమయ రాజకీయాలకి ఇలాంటి ఉదంతాలు ఒక మంచి ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు సహజంగానే ప్రభుత్వము విమర్శను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు సహజంగా చేస్తాయి, అందరిలో కూడా ఉంటాయి. అధికార పార్టీ ఎంపీ కుటుంబానికి రక్షణ లేదు. అందులో ఒక పెద్ద డెవలపింగ్ సిటీ, ఒక రాజధాని చేయబోతున్నటువంటి, అంటే ఇప్పుడు మీరు అంటుంది ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండనివ్వండి, వ్యాపారంలో ఉండనివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ వంటి వ్యవహారాల్లో ఉండనివ్వండి, ఆయన చేసేటటువంటి పనులు, కార్యకలాపాలు, ఆయన వ్యవహరిస్తున్న తీరు అనేది వారి మీద ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్కి దారితీసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ రౌడీ షీటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ధైర్యం సార్ అసలు అది? ఒక ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్ళి పట్ట పగలు ఆ రకంగా చేయగలిగారు అంటే అతను అది ఏ రకంగా పరిగణించాలి దాన్ని? ఖచ్చితంగా అక్కడ ఉన్న పరిస్థితులు రిఫ్లెక్షన్ అవుతాయి. ఎంత ధైర్యము, ఎంత ధైర్యం, నాకేమవుతుంది తెగింపు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలం? ఖచ్చితంగా పరిపాలన మీద రిఫ్లెక్షన్, పోలీసింగ్ మీద రిఫ్లెక్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా భరించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని. అంటే నేను దొరికినా నాకేమీ కాదు అనేటటువంటి వ్యవహార శైలి అది. దొరికినా ఏమీ కాదు అనేది తర్వాత సంగతి, చేయటానికి ఎంత ధైర్యము అని, సాహసం చేయడానికి ఎంత ధైర్యము, ఈ ధైర్యంలో అక్కడ ఉన్న పరిస్థితులు, రెండవది నేరమయ్య వ్యాపారమయ రాజకీయాలకు నేను ముడి పెడుతున్నా. ఇప్పుడు చట్టం కావచ్చు, జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, సామాజిక పరిస్థితుల్ని ఒక క్రమశిక్షణ లో తీసుకెళ్ళడానికి ఉద్దేశించినవి. ప్రతి వారికి ఒక భయం ఉండాలి, సమాజంలో నేరం చేయాలి అంటే నేను ఈ పరిణామాలను ఎదుర్కొంటాను అనేటటువంటి ఒక భీతి ఉండాలి. ఇప్పుడు ఆ భీతిని ప్రశ్నార్థకం చేసే విధంగా ఇతను యాక్షన్. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. బట్ దీనికి తోడు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఇవాళున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిని కూడా దీనికి జోడించదలుచుకున్నాను. రైట్. ఒక ప్రజాప్రతినిధి వ్యాపారవేత్త అయ్యాడు. ఒక ప్రజాప్రతినిధి వ్యాపారవేత్త ఒక రియల్టర్ అయ్యాడు. మిగతా వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్కు చాలా భేదాలు ఉన్నాయి.
ఇది గుండాగిరితో నడిచేది రియల్ ఎస్టేట్ ఒక దీనితో నడిచేటటువంటిది. అందుకని రాష్ట్ర ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఇది దీన్ని ప్రజలు గుర్తించాలి అనేది నేను. రెండవ వైపున ఖచ్చితంగా లా అండ్ ఆర్డరు ఎంత ధైర్యము అనేది ఖచ్చితంగా ఒక పార్లమెంట్ ఎంతో పార్లమెంట్ మెంబర్లు కూడా లేరు అక్కడ విశాఖపట్నం. ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సనాలిటీ ఏపీ కింద వస్తాడు. అయితే ఇల్లు ఎక్కడో ఆయన ఉండే స్థలం కాదు, కొడుకు గిఫ్ట్గా ఇస్తే ఉంటున్నాడట. ఏది ఏమైనా ఇంత ధైర్యం చేయటం అనేది వారి కుటుంబంని పూర్తిగా ఎరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబానితో సంబంధాలు తెలిసిన వాళ్ళు ఉంటారు ఆ ధైర్యానికి పాల్పడటానికి. రెండవ వైపున నాకేమవుతుందిలే అన్న తెగింపు ఏముంటుంది. చాలా కేసులు ఉన్నాయి, కిడ్నాపర్స్ కిడ్నాపర్స్ తగిన యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితుల్లో అతను అక్కడ దందాగిరి చేస్తున్నాడు అనేది కూడా ఉంది. అందుకే చెప్పాను, నేరం చేసినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోకపోతే అది ఇంకో నేరానికి ప్రేరేపిత చేస్తుంది. ఖచ్చితంగా ఇంకో నేరానికి దారి తీస్తుంది. ఇట్లా నేరం నుంచి తప్పించుకునేటటువంటి మార్గాలను ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఈ దందాలు ఈ రౌడీజాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మరి వైజాగ్ని రాజధాని ప్రాంతంగా చేస్తామని గవర్నమెంట్ మాట్లాడుతున్నప్పుడు అంటే ఇంత ఇంత రౌడీయిజము ఇంత బరితెగింపు అక్కడి మనుషుల్లో పెరిగిపోతున్నప్పుడు, మనుషులు అంటే ఐ మీన్ టు సే క్రిమినల్స్లో, ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఏ రకంగా అక్కడి ప్రజలకి నమ్మకం కలుగుతుంది? సాధారణంగా వైజాగ్ అంటే చాలా పీస్ఫుల్, సముద్ర కెరటాల ఘోష వినపడుతుంది కానీ క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించి దూరం తీసుకెళ్ళకూడదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉంటాయి. ఇక్కడ ఇష్యూ వల్ల ఒక ఎంపీ పార్లమెంట్ మెంబర్ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడు, అది ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో కూడా జరుగుతున్నాయి, జరిగాయి, మర్డర్స్ జరిగాయి. అందుకని ఇది ఇవి అన్ని క్వశ్చన్ మార్క్స్ మీరు అడిగినాయి. సమాధానం ప్రభుత్వం నుంచి రావాలా, విశ్వాసం కలిగించాలా, ఏమిటిది అనే దానికి ఖచ్చితంగా ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ అంది. ఆల్రెడీ కుటుంబంలో జరిగిన ఒక హత్యకు సంబంధించి 4 సంవత్సరాలుగా కేసు నడుస్తూ ఉంది, దానికి న్యాయం ఎవరు చేయాలి, ఎక్కడ ఉంది, ఎవరి పాత్ర ఏంటి అనేది తేలడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా పట్టేటట్టుగా ఉంది. లేదు, పట్టదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓకే, ఈ నెలాఖరులోగా కంప్లీట్ అది కూడా కొంచెం మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి విచారణ నేపథ్యంలో. చేస్తే 15 రోజులు కావచ్చు, అప్పీల్ చేస్తే ఇంకో నెల కావచ్చు, ఇంకో సంవత్సరాలు అయితే కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది కాబట్టి ఒక డెడ్ అయిన వచ్చేసింది. ఇంటర్వ్యూన్ కాకపోయి ఉంటే మీరు అన్నట్టు ఇంకా ఎన్ని సంవత్సరాలు నడిచేదో తెలియదు. సో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన దాన్ని అమలు చేయటానికి న్యాయస్థానము కింది న్యాయస్థానాలు జవదట్టడానికి అవకాశం లేదు. ఏదైనా ఉంటే మళ్ళీ సిబిఐ వెళ్ళి ఇంకా కొంతకాలం 15 రోజులు 10 రోజులు వారం రోజులు తప్ప నెలల కొద్దీ ఇంకా కొనసాగటానికి నేను విశ్వసిస్తున్నాను ముందుకు. సరే, ఆ కేసు గురించి మనం చాలా కాలం డిస్కస్ చేస్తాం. మళ్ళీ ఒక్కసారి వైజాగ్ ఉదంతాన్ని పరిశీలిస్తే అంటే ఇప్పుడు ఈ ఎంపీ అధికార పార్టీ ఎంపీ ఆయన కుటుంబానికే ఇక్కడ రక్షణ కరువైంది. మరి ఈ నేపథ్యంలో ప్రతిదానికి స్పందించేటటువంటి ప్రభుత్వ వర్గాలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, వైసీపీకి చెందిన వారు కావచ్చు రెస్పాండ్ అవుతూ ఉంటారు కదా. దీని మీద జగన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అవుతారు, అవ్వకుండా ఎట్లా ఉంటారు? అవ్వకుండా ఉంటే తప్పు తామే చేశామన్న భావంతో ఉన్నట్టు. మనం అనుకున్నట్టుగా ఇది ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించింది, ఒక క్రిమినల్ కి సంబంధించిన అంశము అని అయినా కూడా పార్లమెంట్ మెంబరు, ప్రతిపక్ష పార్లమెంట్ మెంబర్ కూడా కాదు, మీ సొంత పార్టీ పార్లమెంట్ మెంబరు, మీ సొంత పార్టీ నాయకుడు, ఆడిటర్ ఏదో పదవి కూడా గతంలో చేసినట్టు, దాన్ని ఎట్లా తప్పించు? అది ముఖ్యమంత్రి చేస్తాడా, అధికార పక్షం చేస్తుందా, అధికారిక ప్రకటన వస్తుందా? ఇప్పటి వరకు కమిషనర్ ఇచ్చింది, చెప్పాడు నేను మళ్ళీ ప్రెస్ ముందుకు వస్తాను అని చెప్పి కొన్ని వివరాలు ఇచ్చాడు, ఇంకా వస్తానని చెప్తున్నాడు. అనేయండి, ఏం సమాధానం ఇస్తారో, ఎట్లా డిఫెండ్ చేసుకుంటారో చూడొచ్చు. ఇప్పుడు జగన్ మీద ఒక దాడి జరిగింది కదా, కోడికత్తి కేసు, దాని మీద ముద్దాయి ఇంకా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. ఈయన సాక్ష్యం చెప్పాలి, వెళ్ళి అప్పుడు కానీ అతనికి కేసు ముందరకెళ్ళదు అనేది ఇప్పుడు అది కూడా తెర మీదకి వచ్చింది. అంటే ఇలా దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ న్యాయం కానీ పరిష్కారాలు కానీ
ఒక కొలిక్కి వచ్చే విషయంలో జాప్యం అయితే పెరిగిపోతుంది. అది న్యాయ వ్యవస్థ మీద విమర్శ పెట్టాలి మనం. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో పేరుకుపోతున్నటువంటి కేసులు విమర్శను న్యాయ వ్యవస్థ ఎదుర్కోవాలి. వారు అంటారు మాకు సరైనటువంటి సౌకర్యాలు లేవు, మాకు అవసరమైనటువంటి ఖాళీలను నింపే అవకాశము కనిపించటం లేదు ప్రభుత్వము. ఉంటాయి కదా వేకెన్సీస్, జడ్జెస్కి సంబంధించినటువంటి వాటితో వస్తున్నారు. సుప్రీంకోర్టే ఆందోళన వెలిబుచ్చింది. లక్షల కోట్ల లక్షల పెండింగ్ కేసులు దేశంలో ఉన్నాయి. న్యాయం అందించటంలో న్యాయం అందించటం ఒక ఎత్తు, న్యాయం సత్వరంగా అందించటం ఒక ఎత్తు. అందువల్ల ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకు ఎదురవుతున్నటువంటి సవాలు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, న్యాయ వ్యవస్థ జాప్యం చేస్తున్నదన్నది సుప్రీంకోర్టే ప్రకటించింది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రాజకీయాల్లో వ్యాపారాత్మక ధోరణి, డబ్బు ప్రవాహం ఎక్కువ ఉండడం, సో ఇవన్నీ కూడా ఈ క్రిమినల్ యాక్టివిటీస్కి తెరతీస్తున్నాయని. అలాగే అదొక్కటే కాదు, శాంతి భద్రతల అంశానికి సంబంధించి తీసుకుంటే ఈ ఘటనకు ఈ ఘటన ఇప్పుడు మిగతా విషయాల్లో కూడా, అంటే శాంతి భద్రతల అంశాన్ని ఒక్కసారి గమనిస్తే, యాత్రలు చేస్తున్న అధినేతల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, రాళ్లదాడి జరిగిన సందర్భాలు ఉన్నాయి, చెప్పులు విసిరిన సందర్భాలు ఉన్నాయి. ఆ యాత్రలు చేయకుండా నిరోధించిన జీవో వచ్చింది కదా, దానికి న్యాయ వ్యవస్థ కోర్టు కొట్టేసింది. ఇలాంటి విషయాల్లో చొరవ చూపిస్తూ ముందరకెళ్ళేది, ప్లస్ ఇంకో పక్క అసలు ప్రొటెక్షన్ కూడా తగ్గించాలి, నేతలకు అంత అవసరం లేదని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో అసలు మొత్తం మీద శాంతి భద్రతల అంశం మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందంటారు? మీరు చెప్తున్నారుగా ఘటనలు, మీరు చెప్తున్నారు ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు, ఇది పొలిటికల్ యాక్షన్స్. పొలిటికల్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ని కూడా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కూడా చేయకుండా సభలను నిరోధించడం అనేది న్యాయ వ్యవస్థ ఒక గుణపాఠం చెప్పింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి హైకోర్టు దాంట్లో ఇచ్చింది. చేసింది తప్పు అని ప్రభుత్వం గుర్తిస్తే ఇక ముందు అలాంటివి చేయకుండా ఉంటుంది. ఇక ప్రతిపక్ష పార్టీల మీద దాడులకు సంబంధించి ఇవాళ మనము డిస్కస్ చేసిన తర్వాత ఆ ప్రతిపక్ష పార్టీ మా మీద చేయలేదని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఇవి వీటన్నింటికీ పరిపాలన ప్రధానమైంది, రాజకీయాలు ప్రధానమైనవి. ప్రతిపక్ష పార్టీలకు బాధ్యత ఉంది, ప్రభుత్వానికి అంతకన్నా పెద్ద బాధ్యత ఉంది. ఎలా అడ్డుకోవాలా అనే ఎత్తుగడకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతతో వ్యవహరించాలి. నాకు ది రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు డాక్టర్లను పంపించాడు కాళ్ళకి ఇదైనప్పుడు, అదే ఇది రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడికి చేశాడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు. ఆ రకమైనటువంటి సంబంధం, ఆ రకమైనటువంటి ఒక స్పోర్టివ్ కాంపిటీషన్ అంటారు, బయటికి వెళ్తే ఏమవుతుందో, ఓట్లు గుంజుకుపోడుగా, ఎన్నికలు చాలా ఉన్నాయి. అంటే రాజకీయ వైరం వేరు, ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని నడిపించడం వేరు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అది లోపిస్తున్నది, అది రాజకీయాల్లో లోపిస్తుంది, చాలా లోపించింది, చాలా లోపించింది. ఇక ముందు ఏం జరుగుతుందో కూడా ఊహించలేనంత లోపించింది ఇవాళ రాజకీయ వ్యవస్థలు, పరిపాలకులు. అంటే ఇప్పుడు ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా, వ్యతిరేక భావనలు కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కదా? ఉంటాయి ఖచ్చితంగా. వ్యతిరేక భావాలు ఉంటాయా, లేదా ఈ పార్టీ తప్పు చేసింది, ఆ పార్టీ తప్పు చేసిందన్న భావాలు అందరిలో ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇది రిఫ్లెక్షన్ ఉంటుంది అనేది మీతో ఎక్కిస్తున్నాను, ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ఉంటుంది. రైట్ సార్. సో ఏ మేరకు ఏదే ఎలా ఉన్నా కూడా శాంతి భద్రతల అంశంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ ఉదంతాన్ని ఒక గుణ